ఉద్యోగుల విభజన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పలువురు విభాగాధిపతులు ఇంకా స్పందించకపోవడమే. అవును, ఏ శాఖలో ఏ కేడర్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారన్న సమాచారం ఇంకా పూర్తిగా అందని పరిస్థితి నెలకొంది. మొత్తం 112 మంది విభాగాధిపతుల కార్యాలయాలకు కేవలం 51 మంది మాత్రమే స్పందించారు. అంటే 61 మంది విభాగాధిపతులు స్పందించలేదు. ఇక సమాచారం ఇచ్చిన వాటిలోనూ 26 శాఖల వివరాల్లో తప్పులున్నట్లుగా గుర్తించారు అధికారులు. రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల్ని విభజించేటప్పుడు ఉద్యోగుల కేడర్, గ్రేడ్, నియామకాల విధానం సహా పలు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సమాచారం కోసం కమల్నాథన్ కమిటీ 4 రకాల ఆన్లైన్ నమూనా పత్రాలు రూపొందించి వాటిని పూర్తి చేయడంపై అధికారులకు సూచనలు చేసింది. అయినా 61 శాఖలు కనీసం మొదటి పత్రాన్ని సైతం నింపలేదు. ఇక 26 శాఖలు నమూనా పత్రంలో అడిగినట్లు కాకుండా వేరే పద్ధతిలో వివరాలివ్వడంతో వాటిని సరిచేయాల్సి ఉంది. దీనికి మరింత సమయం పట్టనుంది. ఇక ఉద్యోగుల వ్యవహారం కోసం నోడల్ అధికారులను నియమించాల్సి ఉన్న సగం శాఖలు నియమించుకోలేదు. సచివాలయంలోని 36 డిపార్ట్మెంట్లు, 76 విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగుల విభజన మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.